ఏసీఎం ప్రేక్షకులకు నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీవారి ఉపాలయమైన లక్ష్మీపురం శ్రీ వెంకటేశ్వర సంతాన గోపాల జగన్నాథ స్వామి ఆలయంలో సుభద్ర బలభద్ర సమేత జగన్నాథుని రథోత్సవం గురువారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ స్వామివారి రథోత్సవం ఆద్యంతం నేత్రపర్వంగా సాగింది. ముందుగా రథాన్ని సువాసనలు వెదజల్లే వివిధ రకాల పచ్చిపూలు విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ స్వామి ఉత్సవ మూర్తులను దారు విగ్రహాలను వేరువేరు పల్లకీల్లో తీసుకొచ్చి రథంలో కొలువు తీర్చారు. వేద పండితులు స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించారు. అనంతరం పండితులు విద్యార్థులు వేదఘోష నడుమ ఆలయం నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవం ద్వారకా తిరుమల పురవీధుల్లో ముందుకు సాగింది. పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు ఏలూరు డిపో ఎదుట ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేపట్టారు. పెండింగ్ లో ఉన్న సిసిఎస్ రుణాలను వెంటనే మంజూరు చేయాలని, సొసైటీ నిధులు 350 కోట్ల రూపాయలు తిరిగి సంస్థ యాజమాన్యం జమ చేయాలని వీరు నినాదాలు చేశారు. అలాగే ఏయుటియుసి ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డులు తమ సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. బకాయి పడ్డ 3 నెలల వేతనాలను చెల్లించాలని, తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని ఈ సందర్భంగా వీరు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వై శ్రీనివాస్, కె కృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు. బకాయి పంట చేతాలి వెంటనే కాంట్రాక్టర్ మండి వైఖరి అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలను అందిస్తున్నామని తనకి ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. మంచిలి, ఆరవల్లి, దంతుపల్లి, ఉనికిలి, లక్ష్మీనారాయణపురం, స్కిన్నెర్పురం, ఈడూరు, కొమ్మర, పాలూరు గ్రామాల్లో శుక్రవారం ఎమ్మెల్యే పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాలలో ప్రజలు ప్రధానంగా డ్రైనేజ్, లోవోల్ట్, ఇండ్ల స్థలాలు, త్రాగునీటి సమస్యలను కారుమూరి నాగేశ్వరరావు దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కారుమూరి మాట్లాడుతూ, ఈ ప్రభుత్వంలో దుబారా ఖర్చును తగ్గించి ప్రజాధనం ప్రజలకు చేరువయ్యే విధంగా చర్యలు చేపట్టిందని అన్నారు. రైతులకు చెల్లించాల్సిన ధాన్యం సొమ్మును, విత్తనాల కొనుగోలు సొమ్మును ఎన్నికల సమయంలో పసుపు కుంకుమ పథకానికి మళ్లించడంతో పంటను విక్రయించిన రైతులకు సకాలంలో డబ్బు రాక రైతులు అవస్థలు పడ్డారని, ఈ విషయంపై సీఎం జగన్మోహన్ రెడ్డి రైతులను ఆదుకునేందుకు నిధులు సేకరించి యుద్ధ ప్రాతిపదికన రైతులకు ధాన్యం డబ్బు చెల్లించే ఏర్పాటు చేశారని అన్నారు. గ్రామాల్లో ఇతర పార్టీల నాయకులు మనతో కలిసి ప్రయాణించడానికి వస్తే సాధారణంగా ఆహ్వానించాలని, వారిని సమన్వయపరుచుకుని స్థానిక సంస్థల ఎన్నికల గెలుపు కృషి చేయాలని కోరారు. మంచిలి ఉన్నత శ్రేణి ఆరోగ్య కేంద్రానికి పూర్వ వైభవం తీసుకురావడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తారని అన్నారు. ఆసుపత్రికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి పూర్తి స్థాయిలో వైద్యులను నియమించి వైద్య సేవలు అందించే ఏర్పాటు చేయాలని, ఇటీవల జిల్లా స్థాయి సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకువెళ్లారని అన్నారు. మంచిలి, ఆరవల్లి, దంతపల్లి ప్రాంతాల్లో సాగునీరు
పూర్తి స్థాయిలో సరఫరా కావటం లేదని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో ఆయన ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడారు. అదేవిధంగా ఆరవల్లి దంతపల్లి గ్రామాల్లో ఉన్న లో ఓల్టేజీ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించారు. ఈ సందర్భంగా దంతపల్లి ఉనికిలి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ను ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. పలువురు అంగన్వాడీ ఆశా ఉపాధ్యాయులు కారుమూరిని సన్మానించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి మద్దల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి పెనుమత్స రామరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శులు బుద్ధరాతి భరణి ప్రసాద్, వెలగల అమ్మిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ, అత్తిలి టౌన్ అధ్యక్షులు ఆకుల చెన్నబాబు, స్థానిక నాయకులు సత్య శ్రీనివాసరెడ్డి, మద్దల శ్రీనివాస్, కందుల సత్యనారాయణ, మహమ్మద్ అభిబుద్దీన్, ఫకీర్ సాహెబ్, ఎంపీడీఓ కేఎస్ఎస్ సుబ్బారావు, ఎంఈఓ సబితి నరసింహమూర్తి, మండల స్థాయి అధికారులు, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు విచ్చేస్తున్నారు, వారికి స్వాగతం, సుస్వాగతం, వారికి స్వాగతం తెలియజేస్తున్న సందర్భంగా ఆరవల్లి గ్రామ ప్రజలుగా ఎన్నికై మన గ్రామానికి మొట్టమొదటిగా విచ్చేస్తున్నటువంటి మన ప్రీతమ శాసనసభ్యులు డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారిని సభా వేదికను అలంకరిస్తున్నట్టుగా కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. ఆల్రెడీ డబ్బులు పడుతున్నాయి. ఆల్రెడీ నేను టీడీఆర్సీ మీటింగ్లో ఆల్రెడీ మంత్రి గారి దగ్గర ఈ హాస్పిటల్ గురించి చెప్పడం జరిగింది. ఈ హాస్పిటల్ని లాస్ట్ ఎమ్మెల్యే నిర్యారం చేసేసి ఈ హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్స్ని అందరినీ కూడా ఏలుపూర్ని తరలించడం జరిగింది. ఈ హాస్పిటల్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఈ హాస్పిటల్ పూర్వవైభవం తీసుకురావాలని చెప్పి మొన్న డిడిఆర్సీ మీటింగ్ గట్టిగా మాట్లాడటం జరిగింది. వాళ్ళకి వెంటనే ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చేసినాయి. ఏ బాబు వచ్చినాయా, ఏ మెటీరియల్ కావాలి, ఏ డాక్టర్లు కావాలి, అన్ని అడిగారు కదా, అన్ని కూడా నాకు రాసి ఇవ్వడం జరిగింది. ఆ హాస్పిటల్ రిపేర్ గురించి పెట్టారు, హాస్పిటల్లో ఎక్స్రే మిషన్స్ గురించి పెట్టారు, హాస్పిటల్లో డాక్టర్స్ గురించి పెంచారు, ఆ బెడ్స్ గురించి అన్నింటి గురించి టోటల్గా రిక్వైర్మెంట్ తయారు చేసుకుని తీసుకోవడం జరిగింది. మీకు తెలియదు కదా చెప్తున్నా, ఆ రిక్వైర్మెంట్ డాక్టర్స్ డిప్యూటేషన్ మీద ఉన్న వాళ్ళు క్యాన్సిల్ చేసి కూడా మన హాస్పిటల్కి వచ్చేలాగా, సర్జన్ కూడా ఉండేలాగా అన్ని ఏర్పాట్లు కూడా ఇంకా నేను ప్రత్యేకంగా తీసుకుని ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ విషయంలో పూర్తిగా పూర్వవైభవం తీసుకురావడానికి నా శక్తి వంచన లేకుండా ట్రై చేస్తున్నానని చెప్తున్నాను. అతి తొందరలో రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో దీని ఫండ్స్ కూడా ఎలికేట్ చేస్తున్నారు, అధికారులు కూడా చేస్తున్నారు. తర్వాత ఇంకా నేను మళ్ళీ హెల్త్ మినిస్టర్ని ప్రత్యేకంగా తీసుకొచ్చి 100 పడకల హాస్పిటల్ కూడా చేయడానికి నేను సంకోచం లేకుండా చేస్తున్నానని చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, మా వాళ్ళనే చూసుకుంటాం, మా వాళ్ళకే చేసుకుంటాం, మా వాళ్ళకే చేయండి అని కలెక్టర్ చెప్పారు. అంటే చిన్నవాడికి తెలివైన పెద్దవాడికి తేడా. ఆయన పాదయాత్ర చేసి మీకు అన్నీ చేస్తానన్నాడు, తొలి సంతకం పెడతానన్నాడు, కానీ తొలి ఎంక్వైరీ చేసేది. ఈయన పాదయాత్ర చేసి వచ్చి ముఖ్యమంత్రి అయ్యి ఆశా వర్కర్స్కి జీతాలు పెంచాడు అసెంబ్లీలో అడుగు పెట్టకుండా, అలాగే అంగన్వాడీ టీచర్లకు జీతాలు పెంచాడు, మున్సిపాలిటీ వర్కర్స్కి జీతాలు పెంచారు. మీ అందరికీ ఇల్లు ఇవ్వాలి, మీ నా తల్లులు పిల్లలు బాగా చదువుకోవాలి, డాక్టర్లు ఇంజనీర్లు అవ్వాలి, 15,000 రూపాయలు చెప్పిన వాళ్ళకి బ్యాంకులో వేస్తానన్నాడు. అలాగే ఇల్లు, ఎంతమందికైనా ఇల్లు ఇద్దాం, ఎంత ల్యాండ్ అయినా కొందాం, స్థలాలు కూడా ఇద్దాం అన్నాడు. అలాగే ఆరోగ్యశ్రీ కార్డు ఇద్దాం, 5 లక్షల వరకు రాష్ట్రంలో దేశంలో ఎక్కడ చేసుకున్నా వాళ్ళు చేసుకునేటట్టుగా ఆరోగ్యశ్రీ కార్డు ఇద్దాం అన్నాడు. మీకు అన్ని విధాలా సాయం చేస్తానన్నాడు, అన్ని రకాలుగా కూడా డోక్రా రుణమాఫీ చేస్తానన్నాడు. మంచివాడు కదా, ఆ రోజున ఎన్టీ రామారావు బీసీలకు న్యాయం చేశాడు, చంద్రబాబు నాయుడు ద్రోహం చేశాడు, అయినా సరే ఎన్టీ రామారావు మొఖం చూసి అటోటే ఉన్నారు. మీరు మారండి అమ్మా, మారి రేపు రాబోయే ఎలక్షన్స్ లో, లోకల్పాడి ఎలక్షన్స్ లో ఇక్కడ సర్పంచ్ని గెలిపించండి, వైసీపీగా ఎంపీటీసీని గెలిపించి ఆయన కానుక ఇవ్వండి చాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీ ఎమ్మెల్యేగా నాకు అన్నలైనా తమ్ముళ్ళైనా అక్కలైనా చెల్లెళ్ళైనా బంధువులైనా మీరే 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 అని మీ ఇంట్లో ఎమ్మెల్యే అలాగే పనిచేస్తానని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. ఆర్టీసీ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి చెందిన 364 కోట్ల రూపాయలను వాడుకున్న ఆర్టీసీ యాజమాన్యం తక్షణమే నిధులు సొసైటీకి జమ చేయాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎండి అలీ డిమాండ్ చేశారు.
శుక్రవారం తాలూకు ఆర్టీసీ డిపో వద్ద జేఏసీ డిపో కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ఆలి మాట్లాడారు. ప్రతి నెల కార్మికుల జీతాల నుంచి కట్ చేసిన 45 కోట్ల రూపాయలు సిసిఎస్ కు జమ చేయకుండా ఆర్టీసీ యాజమాన్యం వాడుకున్న కారణంగా కార్మికులకు సొసైటీ ద్వారా పొందవలసిన రుణాలు 78 రోజులు గడిచినా పొందలేని దుస్థితి నెలకొందని అన్నారు. సిసిఎస్ నిధులు జమ చేసి కార్మికుల లోన్లు త్వరితగతిన చెల్లించాలని అన్నారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కోనాల భీమారావు, డిపో అధ్యక్షుడు టీవీ శ్రీనివాస్, కార్యదర్శి పి సోమేశ్వరం, ఎస్డబ్ల్యూఎస్ నాయకులు కేజీఎస్ ఎస్ కుమార్ తదితరులు మాట్లాడారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం, కార్మికుల వేతనాల పెంపు, కాంట్రాక్ట్ కార్మికుల పర్మనెంట్తో పాటు యూనియన్ గుర్తింపు ఎన్నికల ముందు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్మికులకు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చడం జరిగిందని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాంబాబు అన్నారు. శుక్రవారం తణుకు సురాజ్య భవన్లో జరిగిన ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడాన్ని ఈయూ స్వాగతిస్తుందని అన్నారు. ఆర్టీసీకి చెందిన సొసైటీ నిధులు 364 కోట్ల రూపాయల యాజమాన్యం వాడుకోవడం దుర్మార్గమని అన్నారు. కార్మిక సమస్యల పరిష్కారానికి ఈయూ నిరంతరం కృషి నిర్వహిస్తుందని అన్నారు. యూనియన్ బలోపేతానికి అందరూ కృషి చేయాలని రాంబాబు కోరారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డిపో కమిటీ అధ్యక్షుడు టీవీ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏఎస్ నారాయణ, రాష్ట్ర కార్యదర్శి ఎండి అలీ, జిల్లా గౌరవ అధ్యక్షుడు కోనాల భీమారావు, డిపో కార్యదర్శి పి సోమేశ్వరం, డిపో గ్యారేజ్ కార్యదర్శి జి నాగేశ్వరరావు తదితరులు మాట్లాడారు. తణుకు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. రైల్వే పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.